నూతన నిబంధన క్రైస్తవ్యం. ఈ నూతన నిబంధన క్రైస్తవ్యం అనే అంశం గురించి ఈరోజు మనం పరిశీలిద్దాం. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మరి ఆఖరి సంవత్సరంలో ఈ యొక్క పాఠాన్ని పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు, సంఘ కాపురులకు, సంఘస్థులకు, మళ్ళీ చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములకు, సంఘ కాపురులకు, సంఘస్థులకు, వీళ్ళందరికీ దేవుడు నూతన నిబంధన ఇచ్చినట్టుగా మనందరికీ తెలుసు. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, దేవుడు తన చిత్తానుసారంగా తన పిల్లలు ఉండాలి అనుకుని దేవుడు రాయించినటువంటి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక నిబంధన అనేది మనకుంది. ఆ నిబంధనని మనం ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం. కాబట్టి ఈ నూతన నిబంధన క్రైస్తవ్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎస్పెషలీ నాయకుల దగ్గర నుంచి సంఘస్థుల వరకు కూడా ప్రతి ఒక్కరూ తాము నిర్వర్తించవలసిన కొన్ని అంశాలను, కొన్ని విధులను తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా మనం సంఘ కాపరులు అనే వాళ్ళు మరి దేవుడు సంఘ కాపరులకు ఇచ్చినటువంటి మరి నిబంధనలు ఏంటో మనం ముందుగా పరిశీలిద్దాం. కాబట్టి మరి సంఘ కాపరులకు మరి దేవుడు ఇచ్చిన నిబంధన గురించి మరి పేతురు గారు మాట్లాడుతూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:2 సంఘ కాపరులకు ఉండవలసిన లక్షణాలలో కొన్ని లక్షణాలు చెప్తూ పేతురు గారు 1 పేతురు 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్ష కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని నడిపించినటువంటి నాయకుడుగా మరి ఆనాడు పేతురు గారు ఉన్నారు. పేతురు గారే మాట్లాడుతూ సంఘ కాపరులకు ఇస్తున్నటువంటి కొన్ని నిబంధనలు ఏంటి అంటే, దేవుని చిత్త ప్రకారము అంటే మనిషి ఇష్టానుసారంగా కాకుండా మనుషులు ఇష్టపడాలి నన్ను, లేదా మనుషులు నన్ను కోరుకోవాలి, నన్ను ప్రైజ్ చేయాలి అని ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదు. ఎలా చేయాలి మరి? దేవుని చిత్త ప్రకారముగాను, ఇష్టపూర్వకముగాను, అలాగే దుర్లాపేక్ష అంటే ఇదిగో నేను ఈ వాక్యం చెప్తే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఈ సంఘస్థుల్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఈ మాటలు విన్న వీరు మరి నన్ను ఏమైనా చేస్తారా అని ఇతరులకు ఇష్టానుసారంగా ఉండేట్టుగా మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రకటించకూడదు. అలాగే సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుము దాన్ని కాయుడి అంటున్నారు. అంటే సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి మందను అనగా సంఘాన్ని విచారణ చేయాలి. సంఘంలో ఉన్నటువంటి ఆటుపోట్లేంటి, ఉన్న సమస్యలేంటి అనే వాటి గురించి విచారణ చేస్తూ దాన్ని కాయాలి. అది ఒక సంఘ కాపరికి ఇవ్వబడిన ఒక విధి లేదా ఒక నిబంధన. కాబట్టి సంఘ కాపరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి తెలుసుకోవాల్సిన విషయంలో ఒక లక్షణం చెప్పారు. అలాగే ఇంకొన్ని లక్షణాల గురించి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ఈ యొక్క పాఠంలో మనం కొత్త నిబంధన కాలంలో మరి అపోస్తులు వాళ్ళ సువార్తను ఆరంభించిన నాటి నుంచి మరి పౌలు గారు తన పత్రికలలో చివరి వరకు కూడా మరి ఎన్నో విషయాలని పొందుపరచడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ మనం పరిశీలించాలి. కాబట్టి ముందుగా మనం పరిశీలిస్తున్న సంఘ కాపర్లో లక్షణాలను పరిశీలించాం. ఇప్పుడు ఇంకొన్ని లక్షణాలను మనం పరిశీలిద్దాం. మరి దావీదు గారు ఒక మాట మాట్లాడుతూ సంఘ కాపర్ల గురించి ఒకసారి మాట చూద్దామండి. కీర్తనల గ్రంథము 23:1
23వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, యెహోవాయే నా కాపరి, ఆయన నన్ను ఏం చేస్తున్నాడు, పచ్చిక గల మైదానంలో నన్ను పరుండజేయుచున్నాడు అని అర్థం ఏంటి తెలుసా? దేవుడే కాపరిగా ఉన్నాడు, దేవుడే నన్ను నా యొక్క పోషణను చూస్తున్నాడు అని మాట్లాడడం జరుగుతుంది. అంటే కాపరి అనేవాళ్ళు ఎలాగ ఉండాలి అంటే, దేవుడు ఎలాగైతే తన పిల్లలను కాస్తున్నాడో అట్లాగే కాపరి అనేవాడు కూడా సంఘాన్ని అలా కాయాలి. అలాగే దావీదు గారు కూడా మరి సంఘాన్ని అంటే ఆయన రాజుగాక ముందు ఆయన బాల్యంలో మరి గొర్రెలను కాసే సమయంలో ఏదైనా తోడేలు వచ్చి ఒక గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతే ఆ తోడేలు కావచ్చు ఆ సింహాన్ని కావచ్చు దాన్ని ఎదిరించాడు. ఒడిసెలతో వాటిని చంపి వాటిని కొట్టి తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను అనగా తన మందును తను కాచాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాటలు తెలుసా, సంఘ కాపర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఎలా ఉండాలంటే, ఇదిగో దేవుడు చిత్తానుసారంగా ఉండేవాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు మందపై విచారణ చేస్తూ ఉండాలి, సిద్ధ మనస్సు కలిగిన వారే ఉండాలి. మరికొన్ని మాటలు చూద్దాం. మరి పేతురు గారు ఇంకో లక్షణం గురించి వివరిస్తూ అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాణియుడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులకు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అనగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఏం చెయ్యాలి అంటే, ఇదిగో లోబడాలి. ఎవరికి ఎవరికి లోబడాలి? సంఘ కాపరికి, లేదా సంఘ పెద్దలకు, లేదా నాయకులకు. అనగా సంఘంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో, సంఘ కాపరులుగా ఉన్నారో, సంఘ పెద్దలుగా ఉన్నారో, వాళ్ళందరూ కూడా సంఘంలో ఉన్న సభ్యులు అనేవాళ్ళు లోబడి ఉండాలి అని చెప్తున్నారండి. అంటే ఎందుకు లోబడి ఉండాలి? ఎందుకు లోబడి ఉండాలి అంటే, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని అది అలంకారంగా ధరించుకుని ఉండడం వల్ల మనకేమొస్తుంది తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. కాబట్టి మనం ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని ఉండడం వల్ల దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి సంఘాన్ని కాయాలి, సంఘాన్ని పోషించాలి. మరి అలాంటి ఒక సంఘ కాపరి, మరి సంఘ కాపరిగా ఉన్న ఒక వ్యక్తి మరి ఎలాగా దేవునికి లెక్క చెప్పాలో, కనీసం దేవునికి లెక్క చెప్పాల్సిన ఒక బాధ్యత అనేది నా మీద ఉన్నది అని చాలామంది ఎరగడం లేదండి, తెలుసుకోవడం లేదు. సంఘ కాపరిగా అంటే ఏదో నాకు పదవి ఇచ్చేశారు, ఏదో నాకు ఒక ప్రెస్టీజియస్ ఒక పదవిలో ఉన్నాను, నేను ఎన్నో ఆడంబరాలతో ఉండొచ్చు అని చాలామంది భావిస్తూ ఉండొచ్చు. కానీ సంఘ కాపరి అనే వ్యక్తి దేవుడికి లెక్క చెప్పాలి. అది దేవుడు సంఘ కాపరికి ఇచ్చినటువంటి ఒక విధి. ఒకసారి మాట చూసుకుందాం. హెబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. హెబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలనని వారు మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండిడి. ఏమండి ఇక్కడ సంఘ కాపరికి కొన్ని మాటలు చెప్తున్నారు. అంటే సంఘ కాపరి కొన్ని వాటిని తనకు ఇవ్వబడిన విధులను పాటించాలి, నిర్వర్తించాలి. అలాగే సంఘ కాపరి విషయంలో సంఘస్తులైన వాళ్ళు కొన్ని విధులను ఆచరించాలి. అదేంటి అని మనం ఆలోచించినట్లయితే, సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి ఇదిగో సంఘంలో ఉన్న సభ్యుల నిమిత్తం వాళ్ళ ఆత్మను రక్షించాలి కాబట్టి దేవునికి లెక్క చెప్పాలి. అలాగే అతడు
దుఃఖముతో కాక అతడు అలసిపోయి కాక అతడు ఏం చేయాలి, ఆనందముతో చేయినట్లు సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ యొక్క సంఘ కాపరికి లోబడి ఉండాలి. ఏమండి మీకు అర్థమైందా? అంటే సంఘ కాపరి ఏం చేయాలి, సంఘంపై విచారణ చేసి సంఘం యొక్క బాగోగుడు చూడాలి, ఆత్మను రక్షించాలి. ఆత్మను రక్షించి దేవునికి లెక్క చెప్పేవాడిగా ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. అంటే సంఘ కాపరి ఒక విధిని తన నిర్వర్తిస్తున్నప్పుడు సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఏం చేయాలి అంటే, ఇదిగో సంఘ కాపరికి లోబడి ఉండాలి. సంఘ కాపరి దుఃఖంతో ఎప్పుడు ఏ పని చేయకూడదు, అలా పని చేస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది. కనుక సంఘ సభ్యులు సంఘ కాపరితో లోబడి దేవుని సేవలో కొనసాగాలని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి మరి దేవుని సేవలో ఉన్నటువంటి ఈ సంఘ కాపరి లేదా పెద్దలు లేకపోతే నాయకులు, మరి వారిని పోషించవలసిన బాధ్యత కూడా మరి సంఘ సభ్యుల మీద ఉంది. అది ఎలా చెప్తున్నా అంటారా, ఒకసారి మాట చూద్దామండి. ఏమండి అంటే ముందు ఈ మాట చూసుకుని తర్వాత మళ్ళీ దాని ఎక్స్ప్లనేషన్ చూద్దాం. మత్తయి సువార్త 6:19 మత్తయి సువార్త 6:19 20 వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇందాక నేను మాట చెప్పాను ఏమని, సంఘ కాపరి లేదా నాయకులు సంఘాన్ని సంఘ పెద్దల్ని పోషించవలసిన బాధ్యత సంఘంలో ఉన్న సభ్యుల మీద ఉన్నది అని చెప్పాను అన్నమాట. అంటే పరిశుద్ధుల యొక్క పోషణ సంఘ సభ్యుల మీద ఉంది. అది ఎందుకు తెలుసా, మనము ఈ యొక్క లోకంలో ధనాన్ని కూర్చుకుంటే అది తుప్పు పట్టిపోతుంది లేకపోతే అది పాడైపోతుంది. కానీ దేవుని విషయంలో దేవుని పిల్లల కోసం మనం ఎప్పుడైతే మన సంపాదను ఇస్తామో లేకపోతే మన సంపాదన ఖర్చు పెడతామో అప్పుడేమవుతుంది తెలుసా, పరలోకంలో అది 100x అది ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తువారు ఏం మాట్లాడతారో తెలుసా, మీ యొక్క ధనాన్ని పరలోకంలో కూర్చుకోండి. అంటే దేవుని పనులు దేవుని పనికై ఉన్నవారి పోషణ కోసం మీరు ఉపయోగించండి. అలా పోషణ కోసం మీరు ఉపయోగించినట్లయితే మీ యొక్క ధనము 100x మారుతుంది అక్కడ. కాబట్టి సంఘ కాపరులు లేదా సంఘ పెద్దలులే కదా నాయకులు పోషించవలసిన బాధ్యత. అంటే ఎటువంటి స్వార్థము లేకుండా సిద్ధ మనస్సుతో కేవలము దేవుని పనిలో మాత్రమే ఉంటూ ఎన్నో కష్టాలను ఓర్చించి మరి ఎంతో ఓర్పుతో దేవుని పని సాగిస్తున్నటువంటి పరిశుద్ధుల యొక్క పోషణ చూడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి సంఘము సేవకునికి ఎలాగో సహాయపడాలి. ఏమండి అంటే ఇప్పటి వరకు సంఘ కాపరి యొక్క విధులను మనం తెలుసుకున్నాం, అలాగే సంఘ సభ్యుల యొక్క కొన్ని మాటలు మనం పరిశీలించాం, అలాగే సంఘము సేవకునికి ఎలాగ సహాయపడాలో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు అంటే వాళ్ళ యొక్క పోషణ సంఘ కాపరికి ఎలాగ మనం పోషించాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి అనేది వాళ్ళ గురించి మనం పరిశీలిద్దాం. ముందుగా నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ వరకు వచ్చేసారంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పటికే ఎన్నో విషయాలు మీరు తెలుసుకుని ఉంటారు. కొత్త నిబంధన కాలంలో ఎంతో మందికి అంటే దేవుని సేవలో కొనసాగిస్తున్న చాలామందికి సహాయం చేసినట్లుగా మనం చూడగలం. అందులో ఎస్పెషలీ మరి ప్రాముఖ్యంగా మరి పౌలు గారి గురించి మనకు బాగా తెలుసు, ఎందుకంటే పౌలు గారి గురించి ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఆయన రాసిన ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఆయన చేసిన కృషి. ఎస్పెషలీ అన్యులకు నేను ప్రత్యేకింపబడిన వాడును అని ఆయన చెప్పుకోవడం జరిగింది. అంటే పౌలు గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అలాంటిది మరి. కాబట్టి పౌలు గారి విషయంలో సంఘం ఎలాగ సహాయం పడిందో, తాను కట్టిన ఎన్నో సంఘాలు ఉన్నాయి, కొరింథీ సంఘం ఉంది, ఫిలిప్పీ సంఘం ఉంది, థెస్సలోనిక సంఘం ఉంది, గలతీ సంఘం ఉంది, ఎఫ్ఎస్సి సంఘం ఉంది, అలాగే ఎన్నో సంఘాలు ఆయన కట్టారు. అంటే ఎన్నో సంఘాలు కట్టినటువంటి పౌలు గారికి ఈ సంఘాలు
మరి ఆయన విషయంలో, ఆయన తిండి విషయంలో, ఆయన కట్టుకున్న బట్టల విషయంలో, ఆయన సువార్త విషయంలో మరి ఎలాంటి మరి సహాయాన్ని ఆనాడు చేశారో మనం ముందుగా పరిశీలిద్దాం. ముందుగా కొరింథీయుల రాసిన 2వ పత్రిక, కొరింథీయుల రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఆనాడు మరి సంఘస్థులు ఎలాగో సహాయం చేస్తారు చూద్దాం ఒకసారి. మీకు అర్థమవుతుందా అండి విశ్వ? ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పు. అర్థమవుతుందా? వాయిస్ క్లారిటీగా ఉందా? రైట్, ఓకే. ఇక్కడ పౌలు గారే డైరెక్ట్గా మాట్లాడుతూ సంఘంతో, అనగా కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఏం మాట మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. ఒకసారి మీకు పరిచర్య చేయుటకే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలించిన వాడినైతిని, మరియు నేను మీ యుద్ధనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇంకా ఇక ముందుకును జాగ్రత్త పడుదును. ఇక్కడ పౌలు గారి ఇంటెన్షన్, పౌలు గారి మాటల్లో డెప్త్ మనం తెలుసుకోవాలండి. ఏంటి తెలుసా? సేవ చేస్తుంది ఎక్కడంటే తెలుసా? సేవ చేస్తుంది కొరింథీ సంఘంలో. అంటే సేవ చేస్తుంది కొరింథీ సంఘంలో, కానీ పౌలు గారికి సహాయం చేస్తుంది ఎవరో తెలుసా? మాసిదోనియా ప్రాంతం వారు. అంటే అదేంటి, సేవ చేస్తుంది కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు మరి పౌలు గారిని పోషించలేదా? ఆయన అక్కరలో మరి ఆయన కావాల్సింది ఏదో ఇవ్వలేదా? ఇవ్వలేదనే పౌలు గారు సెలవిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఒకసారి మాట చూడండి. సరే, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతరుల సంఘములన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలించిన వాడినై తిని. ఇదిగో నేను మీ దగ్గర సువార్త చేశాను కాబట్టి మీరు నన్ను పోషించాలి. కానీ ఇంకో మాట చూడండి, లాస్ట్ చూడండి. సరే, మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నాకు అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఎక్కడ నేను సువార్త విషయంలో నేను చాలా ఇబ్బందులు ఉన్నాను, నాకు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా మీ మీద ఆధారపడలేదు అని పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే పౌలు గారు కొరింథీ సంఘంలో మరి సేవ చేస్తున్నప్పుడు కొరింథీలో ఉన్న సంఘం పౌలు గారి సహాయం చేయలేదు, కానీ మాసిదోనియాలో ఉన్న వారు వచ్చి పౌలు గారికి సహాయం చేశారు. ఏది? మాసిదోనియా ప్రాంతంలో ఉన్న వాళ్ళు పౌలు గారికి అవసరత ఉన్నది అని తెలుసుకుని వచ్చి వారు సహాయం చేశారు. అంటే కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి ప్రేమ దేవుని వారిలారా. అంటే అదేంటి, పౌలు గారు మన దగ్గరే ఉన్నారు కదా, మన దగ్గరే ఉన్నప్పుడు ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఏం ధరిస్తున్నాడు, మనకి ఇంత సువార్త ప్రకటిస్తున్నాడే, మనకి ఇంత వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈ వ్యక్తిని మనం పోషించాలి, ఇతనికి అవసరమైనవి ఏవో మనం ఇవ్వాలి అని మినిమం కామన్ సెన్స్ అంటామండి. అంటే కనీసపు అవసరాలు కూడా మరి కొరింథీ సంఘం వాళ్ళు తీర్చలేనట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా అయినా సరే నేను మీ మీద భారముగా ఉండలేదు అలా అని చెప్పి మరి ఇక మీదట ఏమైనా ఉంటానా అంటే ఇక మీద ఉండకుండా జాగ్రత్త పడతాను అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి తెలుసా? సేవకులుగా సేవ చేస్తున్న సంఘ కాపరులకు, నాయకులకు, సంఘ పెద్దలకు వారి అక్కరలో ఉన్నదేదో సంఘస్థులు తెలుసుకుని వాళ్ళకి సహాయం చేయాలండి. కొన్ని మాటలు చూద్దాం ఏమండి. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారైనను నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏమండి అంటే పాపం ఫిలిప్ సంఘం మాత్రం
మరి పౌలు గారి సువార్త విషయంలో ఎంతో సహాయం చేశారండి. ఇచ్చు విషయంలో, పుచ్చుకున్నట విషయంలో, మరి ఫిలిప్పీయులు తప్ప, అంటే ఈ సంఘపు వారు తప్ప, మరి పౌలు గారు కట్టిన ఏ సంఘంలో ఏ సంఘపు వారైనా సరే ఇంత ఎక్కువగా మరి పౌలు గారికి సహాయం చేసినట్టుగా మరి పౌలు గారు చెప్పట్లేదు. అంటే మీరు ఆ మాట చూస్తారు పైన, పాలు పుచ్చుకునేది మంచి పని. అంటే పౌలు గారి శ్రమలలో పాలు పుచ్చుకోవడం అంటే ఏంటి? సువార్త పనిలో ఆయన ఏమండి, నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సువార్తికుడు లేదా ఒక సంఘ కాపరి లేదా ఒక సంఘ పెద్ద, ఒక సువార్తికుడు వాక్యపు పరిచర్యలో తను ప్రతిరోజు ఉన్నాడు అంటే తన పోషణ ఎలా మరైతే, తను ఏం తింటాడు? అంతే కదండి, 30 రోజులు, నెలకి 30 రోజులు ఉంటే 30 రోజులు దేవుని పనుల్లోనే, దేవుని సువార్త పనుల్లోనే ఉంటే అతడు తన ఆహారం కోసం మరి తను ఏం పని చేయాలి? తను పనిని చేయట్లేదు కదా, తను ఏం పని చేయట్లేదు. కేవలం దేవుని సువార్త పనిలో ఉన్నప్పుడు సంఘస్థులు తెలుసుకొని సంఘస్థులు సహాయపడాలండి. కాబట్టి ఆడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు, నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో దూరాలు ప్రయాణం చేశాను, అన్ని ప్రయాణాలు చేసి అంత కష్టపడి ఉన్నాను, కాబట్టి నా యొక్క శ్రమలలో మీరు పాలు పంపులు పంచుకున్నారు, అది మీకు మంచి, అది మీకు మేలు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారండి. అంటే సంఘస్థులు దీన్ని గుర్తెరగాలి. చాలామంది అదేంటి, దేవుడు ఉచితంగా చెప్పమని చెప్పాడు కదా, ఉచితంగా ఇమ్మని చెప్పాడు కదా, ఉచితంగా కాదండి. చాలామంది వాక్యానికి ఎన్నో దూర ప్రాంతాల నుంచి సువార్త చెప్పడం కోసం మన ప్రాంతానికి వచ్చినప్పుడు అతని అక్కరదేదు అతనికి చాలా అవసరతలు ఉంటాయండి, అందరు చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ చూస్తారు కదా మీరు, ఇక్కడ మీరు క్వశ్చన్ గమనించారా, కొరింథీలో ఉన్న సంఘంలో పౌలు గారు కొరింథీ సంఘానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు కొరింథీలో ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు పౌలు గారికి ఏం అవసరత ఉన్నదో ఆ అవసరతలలో వాళ్ళు సహాయం చేయలేదు. కానీ ఎక్కడో మాసిదోనియాలో ఉన్న ప్రాంతంలో సంఘస్థులు పౌలు గారు ఉన్నారు, పౌలు గారు సువార్త పనిలో ఉన్నారు, ఆయనకి ఎలాంటి అవసరత ఉందో ఆయనకి మనం సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించి అక్కడ నుంచి పంపించారంటండి. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలి, వాక్యంలో ఉన్నటువంటి మరి లోతుల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు మరి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు అనగా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా గుర్తెరిగి పనిచేయాలి. ఏ విషయంలో? సంఘ కాపరి విషయంలో. సంఘ కాపరిని పోషించే బాధ్యత అనేది సంఘం మీద ఉంది. ఏమండి, ఇంకొని మాట చూద్దాం. అదే ఫిలిప్పీ రాసిన 14వ అధ్యాయము కంటిన్యూ చేసుకుందాం నా అదే మాటని. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరతలను తీర్చుటకు సహాయం చేస్తిరి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్త్రములు ఎఫఫ్రోదు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా నున్నవి. అండి, ఒక సువార్తికునికి, ఒక సంఘ పెద్దకి, ఒక సంఘ కాపురునికి, ఒక సువార్త పనిలో, ఒక సేవ విషయంలో కొనసాగుతున్న ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే ఏంటి తెలుసా, అది దేవునికి ఎంతో ప్రీతికరమైనదండి, అది ఎంతో ప్రీతికరమైనదని పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి సువార్తికుని విషయంలో మనం గుర్తెరిగి అతని అవసరాలు ఏంటో తెలుసుకుని మనం సహాయపడాలి. ఆనాడు పౌలు గారి విషయంలో ఎన్నో, ఆయన ఎన్నో సంఘాలు కట్టినప్పటికి కూడా కానీ కొన్ని సంఘాలు మాత్రమే అతనికి సహాయం చేసినట్లుగా మనకు కనబడుతుందండి. కాబట్టి సువార్తికునికి, సంఘంలో సేవ చేస్తున్న సంఘ కాపరికి సహాయం చేసే మరి ఒక నిధి, సహాయం చేయవలసిన ఒక నిబంధన మరి దేవుడు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఇంకొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎఫఫ్రోదును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఏమండి, నా అవసరములకు ఉపచరించువాడైన ఎఫఫ్రోదు. ఏమండి, అంటే ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఎఫఫ్రోదు
అంటేది ఆయన ఎవరి అవసరాలను తీరుస్తున్నారు అని మనకి పరిశీలించినట్లయితే పౌలు గారి అవసరతలను తీరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే పౌలు గారు సువార్త కార్యక్రమంలో సువార్త పనిలో ఉన్నప్పుడు మరి ఎంతోమంది పౌలు గారి సహాయం చేశారు. ఆ సంఘాలలో మరి మాసిదోనియా, మరి ఫిలిప్ సంఘం, గలతి సంఘం, మరి ఈ సంఘాలన్నీ కూడా మరి సహాయం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమండి, అలాగే ఇంకొన్ని మాట చూద్దాం. రోమిలాసిన పత్రిక 12:13 రోమిలాసిన పత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఏమండి, ఇక్కడ కట్టడలా ఇచ్చారు మనకి. అంటే క్రైస్తవునికి ఒక కట్టడలా ఇచ్చారు. ఏం తెలుసా, పరిశుద్ధులు వాళ్ళ అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా, ఏది శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధుల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి, అది కూడా శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేసినప్పుడు మాత్రమే దేవుడు చూస్తాడండి. అంతేగాని అశ్రద్ధగా ఏదో వచ్చారు, ఏదో చేసేసాము, ఏదో వినేసాము, ఏదో వెళ్ళిపోయాము అన్నట్టుగా కాక శ్రద్ధతో చేయాలి ఏ పనైనా సరే అండి. అందుకే ఇందాక మనం మత్తయి సువార్తలో మాట్లాడుతాం, ఏంటి తెలుసా, మనము పరిశుద్ధుల వాళ్ళ అవసరతల్లో మనం వాళ్ళకి సహాయం చేస్తే మనకు 100 అంతలు మరి పరలోకంలో మనకి లభిస్తుంది. మనకి జీతం అక్కడ ఉంది, మన ధనాన్ని అక్కడ మనం కూర్చుకుంటాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘస్థుడు కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి మరి సంఘ కాపరికి, సువార్తికునికి, పరిశుద్ధునికి, సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు మనం సహాయం చేయాలి. ఏమండి, మరి సంఘాలకు ఇచ్చినటువంటి నిబంధన ఏంటిది, అంటే సంఘాలకు ఇతర సంఘాలకి ఎలాగ సహాయపడాలి అనే దాని గురించి కూడా మరి దేవుడు మరి కొన్ని నిబంధనలు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి బైబిల్లో ఎస్పెషల్లీ కొత్త నిబంధన కాలంలో ఎన్నో సందర్భాలలో మరి ఒక సంఘం అనేది ఇబ్బందుల్లో, శ్రమలలో, ఎంతో కనీసం తినడానికి కూడా మరి ఆహారం దొరకని మరి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇతరుల సంఘాలు మరి ఎలాగ సహాయపడ్డాయో కూడా మనం పరిశీలిద్దామండి. ముందుగా అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయము నలభై నాలుగో వచనం నలభై ఐదో వచనం విశ్వసించిన వారందరూ ఏకంగా కూడా తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి ఇదియుగాక వారు తమ చరిత్ర ఆస్తులు నమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏమండి, ఇక్కడ అపోస్తల కాలం 2 అధ్యాయంలో మరి పేతురు గారు మరి ప్రసంగాన్ని బట్టి 3000 మంది ఒకసారి బాప్తీస్మం పొంది సంఘంగా ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి ఉన్నది మొత్తం అమ్మేశారంటండి. అంటే సంఘం అనగానే సంఘంలో లేమిలో ఉన్నవాడు ఉంటాడు, అంటే ఒక ఆస్తి ఉన్నవాడు ఉంటాడు, లేమిలో ఉన్నవాడు ఉంటాడు, సాధారణంగా ఉన్నవాడు ఉంటాడు. వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకున్నది మొత్తాన్ని, చరిత్ర ఆస్తులు అంటే తెలుసా, వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులు కూడా అమ్మేశారంటండి, అన్నీ అమ్మేసి మరి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి వారి అక్కర కొలతి పంచిపెట్టారంటండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సంఘంలో సంఘ సభ్యుడు, మన సహోదరాలు ఎవరైనా సరే మరి లేమిలో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్న మనం ఏం చేయాలి తెలుసా, వాళ్ళకి సహాయం చేయాలంటండి. ఏమండి, ఎవరన్నా సరే ఏమండి మీకున్నది మొత్తం అంతా అమ్మేసి అందరికీ పంచిపెట్టండి అంటే పంచిపెడతారంటండి. మీకు ఒక 100 కోట్లు ఉందండి, 100 కోట్లు వద్దు, 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, 1 లక్ష రూపాయలు ఉంది మన దగ్గర, ఈ 1 లక్ష రూపాయలు నేను అందరికీ పంచిపెట్టేస్తాను అని అనుకుంటారా? లేదండి, అలాంటి ఉద్దేశం, అలాంటి ఆలోచన ఎవరికి రాదు. కానీ మొదటి శతాబ్దపు కాలంలో ఆనాటువంటి సంఘస్థులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నది మొత్తాన్ని అమ్మేశారంటండి. అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి, మన సంఘంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలంటండి. ఏమండి, రైట్, ఇంకా మాట్లాడుతాం.
ఏమండి అదే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం 34వ వచనం చూద్దామండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఏమండి సంగముగా కూడుకున్న వీళ్ళందరూ కూడా ఒకే మనస్సు అండి. ఇదిగో ఒక పని చేయాలంటే ఏక మనస్సు కలిగి వారి ఉండి ఏకాత్మతో వాళ్ళు కలిగి ఉండి ఇది నాది అని ఎవరు అనుకోలేదంటండి. ఇదిగో ఇది ఈ కారు నాది, ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ బంగారం నాది అని ఎవరు అనుకోలేదు. కానీ ఇదంతా మనది అని చెప్పేసి ప్రతి వారు ఏక మనస్సు కలిగిన వారే ఉన్నట్టుగా మనకు కనపడుతున్నారండి. ఏమండి భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికి కొదువులేకపోయేను. ఏమండి ఆనాడు సంఘస్తులందరూ కూడా వారికి ఉన్నటువంటి ప్రతి దాన్ని అమ్మి తెచ్చి అపోస్తులు ఏదట పెడితే అపోస్తులు మాత్రం అందరికీ పంచిపెట్టారంటండి. ఎవరి అక్కర కొలది అంటే ఎవరికి శ్రమలు ఉన్నాయి, ఎవరి కష్టాల్లో ఉన్నారు, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరి అప్పుల్లో ఉన్నారు వారి అక్కర కొలది పంచిపెట్టారంటండి. ఏమండి అంటే ఒక విషయాన్ని మనం ఆలోచించాలండి. ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక్కసారి మన గుండెలు మన హృదయాలు నొచ్చుకోవాలి, హృదయాలు బాధపడాలి. ఎందుకంటే ప్రతి సంఘంలో నేడున్న ప్రతి సంఘంలో కూడా ప్రతి సంఘంలో ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి సంఘంలో కష్టాలు ఉన్నాయి, ఎంతోమంది లేములు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సంఘ సభ్యుడిగా నువ్వు ఏం చేస్తున్నావు? ఏమండి ఎవరన్నా గుర్తురు కదా, ఇదిగో ఈమె ఇబ్బందులు ఉంది, నా సహోదరుల ఇబ్బందులు ఉంది, ఈమెకు నేను చేస్తే నేను దేవుడికి అప్పించిన వాడును అనే మాటను క్రైస్తవులు మర్చిపోరంటండి. ఏమండి దేవుడికే అప్పించే వాళ్ళుగా మారిపోతాం మనం. అవునండి ఒక లేమిలో ఉన్న ఒక సహోదరుడికి మనం చేస్తే మన యెహోవాకు అప్పించు వాళ్ళం అవుతామండి. ఎంత భాగ్యం అదే సార్ మనకి. పరలోకంలో మన తండ్రి ఇదిగో సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు సహోదరుడికి చేయి, సహోదరుని చేస్తే దేవుడు చేసినట్టే అండి. ఏమండి ఇంకొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే సంఘస్థులు సంఘంలో ఉన్న వారికి సహాయం చేయాలి. అలాగే మరి మొదటి శతాబ్దపు కాలంలో ఒక సంఘము ఇబ్బందుల్లో ఉండి ఒక సంఘం శ్రమంలో ఉన్నప్పుడు మరి ఒక సంఘం వచ్చి సహాయం చేసినట్టుగా మనకు కనబడుతుందండి. ఒకసారి మాట చూద్దాం. ఒకసారి ఏమండి రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులడు బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారుకు అకయ వారును కొంత సొమ్ము చందా వేయు ఇష్టపడిరి. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి సంఘము శ్రమంలో ఉందండి. అప్పటికే మీరు అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయం చదవమంటే మీకు అర్థమవుతుంది. అంటే అప్పటికి యెరూషలేము ఉన్నటువంటి మరి ఆది సంఘం, మరి ఆ సంఘము ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు మరి ఆ సంఘపులో ఉన్న వారికి ఎవరు సహాయం చేశారు తెలుసా? మాసిదోనియలో ఉన్న సంఘపు వారు, అలాగే అకయ అనువారు. ఏమండి అకయ వారును అలాగే మాసిదోనియా వారు కొంత సొమ్ము చందా వేసి ఎవరికి వాళ్ళకి పంపించడానికి ఇష్టపడ్డారంటండి. ఇది అర్థం కావాలంటే నేను మీకు మాట చెప్తాను ఒకసారి. ఇప్పుడు మన దగ్గరలో ఎన్నో సంఘాలు ఉన్నాయి మన సిటీలోనే ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్వరి సంఘం ఉంది, బెతెస్దా సంఘం ఉంది, లేకపోతే మన్నా సంఘం ఉంది, ఇలాగ ఎన్నో సంఘాలు పేర్లు పెట్టుకుని ఎన్నో సంఘాలుగా ఉన్నాయి. ఒక సంఘపు వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో శ్రమల్లో ఉంటే ఏమండి ఇంకో సంఘపులో ఉన్నటువంటి వారు ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారు? బాగా ఆలోచించాలి. ఎందుకు అంటే ఒక సంఘం శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఏది క్రీస్తునే మరి శరీరంగా క్రీస్తునే శిరస్సుగా ధరించినటువంటి ఆనాడు సంఘము ఒక సంఘపు ఏదో యెరూషలేము ప్రాంతం మీరు ఇది అనుకోవచ్చు. ఏమండి యెరూషలేము ప్రాంతంలో నుంచి
ఎక్కడో ఎరుసిన ప్రాంతం అండి, దగ్గరలో ఉన్నాయేమో ఈ ప్రాంతాలు సహాయం చేశారని మీరు అనుకోవచ్చు. కాదండి, మాసిధోనియా అకయ ప్రాంతాలంటే అకయా అంటే గ్రీస్ అండి. నేడు గ్రీస్ అనే పట్టణం అంటే ఎరుసలేం ప్రాంతానికి ఎరుసలేం ఉన్న ప్రాంతం వేరు, కంప్లీట్ ఎరుసలేం ఉన్నటువంటి కాంటినెంట్ వేరు, ఇదున్న కాంటినెంట్ వేరు. అలాగే మాసిధోనియా అంటే ఇప్పుడున్నటువంటి యుగోస్లేవియా అండి, అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళండి, ఎక్కడెక్కడ ఉన్న సంఘాలు. కానీ వీళ్ళు ఆ సంఘానికి మనం సహాయం చేయాలి, ఆ సంఘంలోని వాళ్ళకి మనం తోడ్పడాలి అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు కలిగింది తెలుసా? ఎందుకు కలిగిందంటే, క్రీస్తులోనికి బాప్తీస్మం ద్వారా వచ్చిన మనం అందరం కూడా ఏక సంఘముగై ఉన్నాము, మనమంతా ఒకే సంఘము అని వాళ్ళు ఆనాడు భావించారు. కాబట్టి ఎక్కడో యెరూషలేం సంఘానికి కష్టం వచ్చిందండి, మనకేం అవసరం అని వాళ్ళు అనుకోలేదు. ఏ సంఘానికి కష్టం వచ్చినా సరే ఇదిగో మేము సహాయం చేస్తామని వాళ్ళు చందా వేశారంటండి. ఇంకొక సందర్భం ఆలోచిద్దాం. నేను ఎందుకంటే ఒక సంఘానికి మరి కష్టం వచ్చినప్పుడు ఇంకో సంఘం అరే హెల్ప్ చేసినట్టుగా సహాయం చేసినట్టుగా ఇంకో మాటను మనం చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1-3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1-3 పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయుల సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతివాడును తాను వర్ధిలన కొలది తన యొద్ద కొన్న కొంత సొమ్మును నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీలో ఎవరైతే యోగ్యులుగా నేను పత్రికలు ఎత్తునో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఏమండి, యెరూషలేం పట్టణంలో శ్రమలో కలిగి ఉన్నారు, వారు ఎంతోమంది ఇబ్బందులు ఉన్నారు అని గుర్తెరిగి ఎలాగైతే గలతీయులో ఉన్న సంఘం వారు ఎలాగైతే వాళ్ళ యొక్క సహాయాన్ని పంపిస్తున్నారు యెరూషలేం పట్టణానికి, అలాగే మీరు అంటే కొరింథీయులో ఉన్న సంఘం కూడా మీరు కూడా అలా చేయండి. ఎలా చేయాలి తెలుసా? నేను వచ్చినప్పుడు మీరు చందా వేయడం కాదు, ప్రతి ఆదివారం కూడా మీరు మీకున్నంత మీకు అక్కర కొలది మీరు నిల్వ చేసి దాన్ని నేను ఎవరికైతే నేను యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తానో వాళ్ళతో నేను యెరూషలేం పంపిస్తానని మాట్లాడుతున్నారండి. అంటే ఆనాడు గలతీ సంఘము యెరూషలేం ఉన్న సంఘానికి సహాయం చేసింది, అలాగే కొరింథీ సంఘం కూడా మరి యెరూషలేం ఉన్న సంఘానికి మరి సహాయం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుందండి. కాబట్టి నేడు మనమే ఆలోచించుకోవాలి, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సల్స్ ఇండియా ఇంటర్నేషనల్లో మనము ఎన్నో సంఘాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, ఎన్నో సంఘాలు కట్టడానికి వాళ్ళు ఉండడానికి ఒక సంఘం ఒక ప్రాంతం ఒక ప్రదేశం లేదు అనుకున్నప్పుడు ఎంతోమంది సహాయం చేశారండి, ఎంతోమంది సహాయం చేశారు. వాళ్ళు వాళ్ళకున్నంత సుమారుగా రీసెంట్గానే రామచంద్రపురంలో ఒక సంఘాన్ని కట్టినప్పుడు 18 లక్షలు సహాయం చేశారంటండి. ఏమండి అంటే దేవుని ఎదుట మరి క్రైస్తవులు అంటే నిజమైన ఆనాడు మొదటి శతాబ్దంలో ఆనాడు ఎలాగైతే వారు సంఘం పట్ల వాళ్ళు సహాయం చేశారు, సంఘ సభ్యుల పట్ల వాళ్ళు సహాయం చేశారు, మళ్ళీ నేడు నేను ఇప్పుడున్నటువంటి సార్వత్రిక దేవుని సంఘమైన బైబుల్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ క్రీస్తు సంఘమైన మనలను చూసానండి. ఎంతోమంది అండి, ఎంతోమంది అక్కడికొచ్చి పనిచేశారు, వాళ్ళ కష్టాన్ని ఇచ్చారండి ఆ సంఘం కట్టడం కోసం. అలాగే చాలా సంఘాలు మరి వాళ్ళ యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మనం చాలామంది సహాయం చేస్తూనే ఉన్నాం, కానీ మనం చేస్తున్నట్టుగా నేడున్నటువంటి ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న నామకార్థ క్రైస్తవులు వారి సంఘాలు ఏమండి ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు చాలామంది సంఘస్థులు ఏం చెప్తున్నారు తెలుసా అంటండి, ఇదిగో పలానా పీడి సుందర వారి బ్యాచ్ వచ్చారు కాబట్టి వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్తారంటండి. ఏమండి మనం వచ్చిన ఏదో దేవుని గురించి కొన్ని మాటలు ప్రకటించాలి, దేవుని గురించి దేవుని ప్రేమ గురించి వ్యక్తపరచాలని మనం కొన్ని మాటలు చెప్పాలి మనం అనుకుంటే సహాయం చేయవలసింది పోయి ఆటంకపరుస్తున్నారండి చాలామంది. ఏమండి ఆనాడు సంఘము ఇబ్బందుల్లో ఉంటే సంఘాలే హెల్ప్ చేసాయి, సంఘాలే సహాయపడ్డాయి. నేడు ఒక సంఘం దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఎలా పరిపాలించాలో సంఘాన్ని, ఎలాగా సంఘ సభ్యులకి జ్ఞానాన్ని ఉపదేశించాలో ప్రకటిస్తూ ఉంటే
దొంగ బోధ దెయ్యం పట్టిన బోధ అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఆ మాటలు వినొద్దు, ఆ మీటింగ్స్కి వెళ్ళొద్దని ఎంతోమంది వాక్యపు జ్ఞానాన్ని తెలియకుండా ఎంతో తప్పు చేస్తున్నారు. ఏమండి ఇంకొన్ని మాటలు చూద్దాం ఒకసారి. ఏమండి గల్తీ లేసిన పత్రిక 2:10 గల్తీ లేసిన పత్రిక 2:10 మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న మాత్రమే కాక, ఏమండి మేము బీదలను జ్ఞాపకము చేసుకొని ఉండాల కొనని మాత్రం చేసుకొన వలనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటుని. ఏమండి ఇక్కడ పౌలు గారు ఇంకో మాట మాట్లాడుతూ సంఘంలో ఉన్నటువంటి బీదలు ఎవరైతే ఉన్నారో ఆ బీదల కోసం కూడా మనం ఏం చేయాలి సార్, జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళకి సహాయం చేయట విషయంలో మనం ముందుండాలట్టుగా మనం మాట్లాడుతున్నారండి. అంటే క్రైస్తవులుగా ఉన్న నేడు క్రైస్తవులందరూ కూడా నిజానికి దేవుడు ఇచ్చినటువంటి నూతన నిబంధన క్రైస్తవు నిబంధనలు విధులను ఎవ్వరూ పాటించడం లేదండి. ఎవరు పాటించడం లేదు. పాటించేటట్లయితే నేడు ఎంతోమంది అండి, ఎంతోమంది లేమిలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, బీదలో ఉన్నారండి చాలామంది. నేను చాలామంది సువార్త చేసేవాళ్ళు కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళ కొరను చూశానండి, మన సంఘంలో చూశాను. మన సంఘం అంటే సుమారు 98 కాలేజెస్ మనకు ఉన్నాయి, 98 సంఘాలు, అలాగే జేబీఎస్లు కాకుండా. వాళ్ళలో ఎంతోమంది నిస్వార్థంగా ప్రతిరోజు అండి, ఈరోజు కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్లేదు, సువార్త విషయంలో వాళ్ళు పోరాడుతున్నారు. ఏమండి అలాంటి వాళ్ళ కోసం, అలాంటి బీదలని వారి కోసం మనం ధనాన్ని సహాయం చేయాలి, వాళ్ళ అవసరతను తెలుసుకుని వాళ్ళు సహాయం చేయాలంటండి. ఏమండి అందుకే పౌలు కూడా మరి ఏం చేశారు ఒకసారి మాట చూద్దామండి. అలాంటి వాళ్ళ కోసం బీదల నిమిత్తం బీదల అవసరాలను తీర్చడం కోసం పౌలు గారు ఎలాంటి పని చేశారు, ఆయన ఏం చేశారో ఒకసారి మాట చూద్దామండి. అపోస్తల కార్యములు 24:17 అపోస్తల కార్యములు 24:17 కొన్ని సంవత్సరముల తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకను అప్పగించుటకు వచ్చి తిని. ఏమండి ఇక్కడ స్వజనులు అనగానే ఎవరైతే క్రీస్తును నమ్మారో, క్రీస్తులో ఉన్నారో వాళ్ళే మన స్వజనులండి, మన సంఘం, క్రీస్తు సంఘం మనమంతా. అలాంటి వారి కోసం నేనేం చేసిన తెలుసా, ద్రవ్యమును కానుకలను తీసుకొచ్చారంటండి. ఆనాడు రోమా సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు పౌలు గారిని ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పట్టుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. ఈ విషయం తెలుసు పౌలు కూడా. కానీ నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళాలి, నా బీదలైనా నా తోటి సహోదరులు నేను సహాయం చేయాలి, వాళ్ళు చేస్తున్న పని నిమిత్తం నేను వాళ్ళకి కానుకలు ఇవ్వాలి అని ఆనాడు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుందండి. అంటే క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలి, సువార్త పనిలో విస్తృతంగా పనిచేస్తున్న వారికి మనం కానుకలు ఇవ్వాలి, మన కష్టాన్ని ఇవ్వాలి వాళ్ళకి, బీదలుగా ఉన్న వారికి మనం సహాయం చేయాలంటండి. ఏమండి ఒకసారి జ్ఞానైన సులోమన్ గారు భూమి మీద మరి ఎలాంటి వాటిని ఆయన చేయమని చెప్తున్నారు ఒకసారి మాట చూద్దామండి. ఒకసారి ప్రసంగ గ్రంథం 11:1-2 ప్రసంగ గ్రంథం 11:1-2 నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఏడుగురికి యనమండగురిని భాగము పంచిపెట్టము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగుదువు. ఇక్కడ ప్రసంగి గారు చెప్పిన మాట చదివినప్పుడు చాలామందికి అర్థం కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు నేను మీకు దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం నీళ్ల మీద ఆహారం వేసినప్పుడు కొంతకాలమైన తర్వాత అది మనకు అనిపిస్తుంది, ఓకే ఇక్కడ దాకా బాగానే ఉంది. 7కి 8కి భాగము పంచిపెట్టము, భూమి మీద ఏమి కీడు జరుగును నీ వెరుగుదువు. అంటే నీకున్నటువంటి నీకు అక్కర కొలది, నీకున్నంత వరకు నువ్వు భాగం చేసి ఇతరులకు పెట్టాలి. అది ఎవరికి పెట్టాలి, నీ స్వజనులు నీ సహోదరులు వాళ్ళందరికీ పంచి పెట్టడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి తెలుసా, పరలోకంలో
నీ ధనం రెట్టింపు అవుతుంది. అలా అయితే అదే కాకుండా భూమి మీద ఏ కీడు మీకు జరుగుతుందో అది మీకు ముందుగా దేవుడు తెలియచేస్తారంటండి. మీకు అర్థమైందా? అంటే మనము మన స్వజనులకు సహాయం చేస్తే, సువార్థికునికి మనం సహాయం చేస్తే, భాగముగా మనం పంచిపెడుతూ వెళ్తే భూమి మీద ఎలాంటి కీడు జరుగునో దేవుడు మనకి ముందుగా తెలియజేస్తారండి. తెలియచేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సహోదరులకు, స్వజనులకు మనం సహాయపడాలి. ఏమండి, ఇంకొన్ని మాటలు చూద్దామండి. ఒకసారి 2 కొరింథీయుల రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతా స్తుతులు మూలంగా విస్తరించుచున్నది. ఏమండి, సేవను గురించిన పరిచర్య అనేది క్రైస్తవుల యొక్క అవసరాలను తీర్చుట విషయం మాత్రమే కాక దేవునికి మహిమకరముగా ఉన్నదంటండి. అంటే మనము మన సేవకులను పోషించినట్లయితే, సహాయం చేసినట్లయితే, వాళ్ళ యొక్క శ్రమంలో పాలు భాగస్థులు మనం అయినట్లయితే అది దేవునికి మహిమకరముగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, ఏమండి, అలాగే ఇందాక మనం ఒక మాట చూసాం, అలాగే ఏమని, ఒక సంఘపు వాళ్ళు ఇంకో సంఘపు వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనం చూసాము, సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి సహాయం చేసినట్టుగా మనం చూసాం. అలాగే ఇంకొన్ని మాటలు చూద్దామండి. ఒకసారి కొరింథీయుల 2వ పత్రిక 8వ అధ్యాయం 1-5 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఇవ్వండి, ఇక్కడ మాసిదోనియా సంఘపు వారి గురించి కొరింథీ సంఘానికి తెలియజేస్తూ పౌలు గారు, మాసిదోనియా సంఘస్థులు ఏదో ఉండిపోయారు, ఏదో బాగా ఆస్తి పరులు అని చెప్పేసి వాళ్ళ సహాయం చేయలేదంటండి. వాళ్ళు బహుశ్రమలు అనుభవించారు వాళ్ళంతా. ఆ శ్రమలను బట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? సంతోషించారు. ఏమండి, మాసిదోనియా సంఘపు వాళ్ళు ఎంత ఔన్నత్యం, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది తెలుసా? వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, ఆ కష్టాల్లో ఉన్నట్టుగా ఉన్నప్పుడే వాళ్ళు ఇతర సంఘాలకి వాళ్ళు సహాయం చేసినట్టుగా మనకు అర్థమవుతుందండి. కాబట్టి మాసిదోనియా సంఘపు గురించి మరి కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తున్నాడు. కాబట్టి మీరు కూడా చూసి నేర్చుకోండి వాళ్ళని చూసి. వాళ్ళు ఎలాగైతే వాళ్ళ కష్టాల్లో ఉన్నారో, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సంతోషించి, మేము దేవుని పని కోసం మేము కష్టపడ్డాం, దాన్ని బట్టి మాకు సంతోషం, మాకు పరలోకంలో రెట్టింపు, మాకు లాభం మాకు దొరుకుతుంది అని వాళ్ళు భావించారు. కాబట్టి వాళ్ళని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను మీ దగ్గర పనిచేస్తున్నాను, ఇదిగో కొరింథీ సంఘంలో నేను సువార్త ప్రకటిస్తున్నాను, కానీ అయినప్పటికీ కూడా మీరు నన్ను పోషించలేదు, నా అవసరాలు మీరు తీర్చలేదు, నేను ఎంతో ఇబ్బంది పడ్డాను, అయినప్పటికీ కూడా నేను ఎన్నటి కూడా మీ మీద ఆధారపడి నేను జీవించలేదు అని పౌలు గారు ఆయన బాధని వ్యక్తపరుస్తున్నారండి. ఏమండి, ఇంకొని మాట చూద్దాం. ఏమండి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోను, పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు తమ సామర్థ్యం కంటే ఎక్కువగా తమకంటే తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంకా ఇంతగా చేయుదని మేము అనుకోనలేదు. ఏమండి, మీరు ఈ మాటలను చదువుతున్నప్పుడు మాసిదోనియాలోని దేవుని సంఘం ఎంత గొప్పది, అసలు ఏంటి ఇంత కార్యాలేంటి, వాళ్ళు శ్రమలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ సామర్థ్యానికంటే మించే వాళ్ళు పనిచేశారంటండి. నిజానికి పౌలు గారే ఆశ్చర్యపోయాడు. ఎందుకు తెలుసా? ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న వీరు ఇంత గొప్పగా దేవుని చిత్తానుసారంగా నడుస్తారు, ఇంత గొప్పగా దేవుని పని చేస్తారని చెప్పి ఆయనే మరి ఆయనే ఆలోచించలేదంటండి. ఆయన ఆశ్చర్యపోయారు.
కాబట్టి ఆ మాట చూడండి సరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు, అసలు మేము అనుకోలేదండి ఇంత గొప్పగా చేస్తారని చెప్పి వీళ్ళంతా అని కొరెందిలో ఉన్న సంఘం చెప్తున్నారు. ఎందుకు తెలుసా? ఇదిగో మాసిదోనియాలో ఉన్న సంఘం గురించి తెలుసుకొని మీరైనా మారండి. ఏమండి? కాబట్టి ఇదిగో మేము కష్టాల్లో ఉన్నాం కదండి, ఆనాడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారేమో అని మీరు అనుకోవచ్చు. లేదండి, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పటికి కూడా కష్టాల్లో వాళ్ళకు ఉన్న దానికి మించి, సామర్థ్యానికి మించి వాళ్ళు సహాయం చేశారు. కాబట్టి దేవుడు చూసారంటండి, మీరు ఎలాంటి రీజన్స్ చెప్తారో దేవుడు ముందుగానే గుర్తెరిగి ఇదిగో నూతన నిబంధన క్రైస్తవ్యంలో ఎన్నో విధులను రాయించాడు. ఇదిగో వాళ్ళు చేశారు, మీరు చెయ్యండి. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని మనఃపూర్వకంగా మీరు చేయండి. ఈ పనులు చేయడం వల్ల దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఏమండి? ఒక సువార్తికని శ్రమలలో పాలు పొందడం మన భాగ్యం అండి. ఒక సంఘంలో ఒక బీద సహోదరుని సహాయం చేయడం దేవునికి ఇష్టం. ఏమండి? ఇలా ఇన్ని వాక్యాన్ని, ఇంత సత్యవాక్యాన్ని గుర్తిరిగిన చాలామంది క్రైస్తవులు కూడా మరి దేవుని ఆస్తుల విషయంలో, ఇదిగో ఇది దేవుని ఆస్తి, దీన్ని మేము అమ్మేసుకుంటాం, లేదా ఇది దేవుని ఆస్తి, ఇది దేవునికి ప్రత్యేకింపబడినది కాబట్టి ఇది మేము అనుభవిస్తాం, ఇదిగో నేను సంఘ కాపరిని, ఇది దేవుని ఆస్తిగా పెట్టారు కాబట్టి దీన్ని నేను మాత్రమే ఆస్వాదిస్తాను, లేకపోతే నేను మాత్రమే పొందుకుంటానని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. నిజానికి దేవుని విషయంలో దేవుని ఆస్తి అంటే ఏమంటే తెలుసా అండి? ఒకసారి అమ్మ చూస్తారా? దేవుని విషయంలో దేవుని ఆస్తి అంటే ఏంటి తెలుసా? పేతృగారు రాసిన మొదటి పత్రిక 2:9 దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఏమండి? నిజానికి దేవుని ఆస్తి, సొత్తు అంటే ఆస్తి అండి. అంటే దేవుని ఆస్తి అని తెలుసా? మీరేనండి, సంఘంగా మీరే దేవుని ఆస్తి. దేవుని ఆస్తి అంటే స్థలాలు కాదు, బంగారం కాదు, 4 గోడలు కాదు, చర్చి కాదు. దేవుని ఆస్తి అంటే ఇదిగో సంఘం, మీరే. కాబట్టే ఆనాడు పేతురు గారు దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరిగిందండి. ఏమండి? ఒకనాడు యూరప్లోని ఒక సంఘము, అనగా ఒక అకయా కావచ్చు, లేకపోతే ఒక మాసిదోనియా సంఘం కావచ్చు, వీరంతా కూడా ఒక వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా యూరప్ కాంటినెంట్ ఉన్న ఈ సంఘపు వారు, మరి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి సంఘపు వారు శ్రమల్లో ఉన్నారని గుర్తెరిగి వాళ్ళు సహాయం చేశారు. సంఘంలో ఎంతోమంది బీదలు ఉన్నారని చెప్పేసి వారికి పంచిపెట్టారు. అలాగే సువార్త పనిలో మరి కొనసాగుతున్న ఎంతోమంది పరిశుద్ధులకు సహాయం చేశారంటండి. ఏమండి? ఎవరైతే ఇలాగ దేవుని పనిలో సహాయం చేస్తారో, దేవుని పిల్లల కోసం వాళ్ళ కష్టాన్ని మొత్తాన్ని అర్పిస్తారో, అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి భాగ్యం, ఎలాంటి సదుపాయం, ఎలాంటి మరి ధనాన్ని మరికి ఎదురు చూస్తుందో ఒక్కసారి మాట చూస్తారా? మత్తయి సువార్త 25:35 చూద్దామండి. ఇలాగ దేవుని పనిలో వాళ్ళ కష్టాన్ని మొత్తాన్ని, వాళ్ళ శ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కష్టం మొత్తాన్ని దేవునికి అర్పించిన వాళ్ళ కోసం రాయిస్తున్న మాట అండి. మత్తయి సువార్త 25:35 నుంచి, నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితే, పరదేశనే ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినే ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగి అయి ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరి అని చెప్పాను. ఏమండి? ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో మరి మాట్లాడుతూ, అంటే యేసుక్రీస్తు 2 రాకడలో మరి సంఘాన్ని తీసుకువెళ్ళిపోయిన తర్వాత, మరి అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. ఏంటో తెలుసా ఇవి? స్వయాన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో నేను రోగస్తుడే ఉన్నాను, నన్ను చూడవచ్చు తిరిగి, ఇదిగో నేను తప్పికుంటుని, నాకు మీరు నీళ్ళిచ్చారు, నేను ఆకలి కొంటుని, నాకు మీరు ఆహారం పెట్టారు, నేను చెరసాల్లో ఉంటుని, నన్ను చూడవచ్చారు. ఏమండి? వీటన్నిటి విన్నప్పుడు మరి ఈ పరిశుద్ధులు ఎవరైతే సహాయం చేసిన వాళ్ళు,
దేవుని పనికోసం దేవుని సువార్త నిమిత్తం వాళ్ళకు మొత్తం అమ్మేసిన వాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకసారి మాట చూడండి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మాట చూడండి. అందు నీతిమంతులు, ప్రభువ ఎప్పుడు నీకు ఆకలి ఆకలి ఉండటం చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశ ఉండగా చూడ మేము నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరిగా ఉండగా నీకు మీకు బట్ట ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండగా చూడవచ్చితిమి, చెరసాలలో ఉండటకు చూచి నీ యొద్దకు వచ్చితిమి అనగా ఆయన్ని అడిగారు. అందుకు రాజు, మిక్కి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తిరి గనుక నాకు చేసిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. ఏమండి, యేసుక్రీస్తు వారు ఇదిగో మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు అనగా స్వార్థ పని నిమిత్తం సేవ నిమిత్తం కష్టాలు ఎంతోమంది అనుభవిస్తున్న ఈయన సహోదరుల్లో ఈయన సేవకుల్లో మీరు చేశారు కాబట్టి అవన్నీ నాకు చేశారు. ఇదిగో సంఘంలో ఇదిగో ఎంతోమంది బట్టలు లేకుండా కనీసం తినడానికి తిండి లేకుండా ఎంతోమంది రోగస్తులై ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు వెళ్ళి పరామర్శించారా? మీ సహోదరుల్లో ఒక వ్యక్తి రోగస్తుడ ఉన్నప్పుడు మీరు అతన్ని దగ్గరికి వెళ్ళి అతని నిమిత్తం ప్రార్థన చేశారా? ఏమండి, అంటే ఒక వ్యక్తి నీ సహోదరుల్లో ఎవరికైతే నువ్వు చేస్తావో అది ఎవరికి చేస్తావు తెలుసా? స్వయాన యేసుక్రీస్తు చేసావంటే. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సువార్థికుని విషయంలో కావచ్చు, సంఘ పెద్దల విషయంలో కావచ్చు, సంఘంలో ఉన్న బీదలైన మన సహోదరుల నిమిత్తం కావచ్చు, సంఘం గురించి కావచ్చు, కష్టాల్లో ఉన్న సంఘం గురించి కావచ్చు, వీళ్ళెవరికైనా సరే మనం సహాయం చేసేటప్పుడు మనం ఒకటే అనుకోవాలండి, ఏంటి తెలుసా? నేను సహాయం చేస్తుంది స్వయాన దేవునికి, నేను సహాయం చేస్తుంది స్వయాన యేసుక్రీస్తు వారికి. అలాగ నిస్వార్థంగా కార్యాలు చేస్తున్న వారిలో నేడు కనిపిస్తున్న ఒకే ఒక్క సంఘం క్రీస్తు సంఘం, బైబుల్ ఓపెన్ యూనివర్సల్స్ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే అండి, ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్. మనం ఎంతోమందికి మీరు అనొచ్చు మీరు ఎట్లా చెప్పగలరు అని మీరు అనొచ్చు. ఎంతోమందికి వస్త్రదానం చేశారు, బట్టలు ఇచ్చారు, భోజనం పెట్టారు, పండ్లు ఇచ్చారు, కూరగాయలను ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, అవసరతలో ఉన్న వాళ్ళకి డబ్బు సహాయం చేశారు. చెరసాలలో దేవుని సువార్త నిమిత్తం మరి చెరసాలలో ఉన్న వాళ్ళకి వెళ్ళి పరామర్శించారు, వాళ్ళ కోసం పోరాడారు, రక్తాన్ని ఇచ్చారు, అవయదానం చేశారు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు అండి, ఇన్ని కార్యక్రమాలు నిస్వార్థంగా కేవలం క్రైస్తవులకు మాత్రమే ఏమని చెప్పి ఎవరు చెప్పలేదంటండి, ఎవరు చెప్పలేదు. ప్రతి మనిషికి ఎవరికైతే రక్తం అవసరత ఉందో వాళ్ళందరికీ రక్తం ఇవ్వండి, అందరి కోసం రక్తం ఇచ్చారు. ఎవరి కోసమైనా మేము చనిపోయిన తర్వాత మా యొక్క అవయవాలను ఉపయోగించని చెప్పేసి అవయవ దానం చేశారంటండి. ఏమండి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, వాళ్ళు శ్రమలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సామర్థ్యానికి మించి దేవుని పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నేడు ఉన్నటువంటి క్రీస్తు సంఘం, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే అండి. కాబట్టి సేవకులుగా ఉన్న ప్రతి ఒక్కరుగా కూడా వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. మరి మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ మరి లాస్ట్ ఇయర్లో ఉన్న మనం ఎవరైతే సంఘము, సంఘ కాపరి, అలాగే సంఘ సభ్యులు, ఇలాగ ఎవరైతే దేవుని పని నిమిత్తం దేవుని సువార్త నిమిత్తం కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలంటండి. అలాంటి నిబంధన నూతన నిబంధన క్రైస్తవ్యం, దేవుడు చిత్తానుసారంగా ఇచ్చి ఇవ్వబడిన నిబంధన, ఇదే దాని సారం అండి. ఇదే దేవుని నూతన నిబంధన క్రైస్తవులు ఉన్న సారం నేను మీకు చెప్పేశాను. సంఘము ఇంకో సంఘ విషయంలో ఎలాగ ఉండాలి, సంఘ కాపరులు సంఘం ఎదుట ఎలా ఉండాలో, దాన్ని ఎలాగ విచారణ చేసి ఎలా కాయాలో, మందుని ఎలా కాయాలో, సంఘ సభ్యులు ఇతర సంఘ సహోదరుల మీద ఎలాగైతే వాళ్ళకు ప్రేమను చూపించాలో, వాళ్ళ కష్టాన్ని ఇవ్వాలో దేవుడు రాయించేశాడండి. కాబట్టి ఈ నిబంధనలో ఇవ్వబడిన విధులను అనుసరించితేనే తప్ప ఎవడును కూడా పరలోకం చేరుకోరండి. క్రీస్తు ఎలాగైతే క్రీస్తే మార్గంగా ఉన్నాడు, అదే క్రీస్తు శిరస్సుగా ఉన్న ఈ సంఘంలో నూతన నిబంధన క్రైస్తవంలో దేవుడు చెప్పిన విధంగా చేసి తప్ప ఎవడు పరలోకం చేరుకోలేడు. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకుని మనం కూడా
దేవుని పనిలో దేవుని చిత్తానుసారంగా జీవించిన విషయంలో నిర్విర్యారంగా మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను.